పారిశుద్ధ్య కార్మికులకు బకాయి జీతాలు ఇవ్వాలని సిఐటియు సిపిఎం పార్టీ నేతలు వివిధ రూపాల్లో ఆందోళన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లి నగరపాలక సంస్థ వద్ద ఆందోళన చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం దారుణమని రేపల్లి సిఐటియు డివిజన్ కార్యదర్శి హెచ్ మణిలాల్ అన్నారు. CITU రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలని చుట్టుపక్కల గ్రామాలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేస్తూ మార్చి నెలలో జీవో చేసి అప్పటి నుండి నాలుగు నుంచి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు మున్సిపల్ కార్మికులు వాలంటీర్స్ కి జీతాలు ఇవ్వని నేపథ్యంలో శాంతియుతంగా CITU సిపిఎం నేతలు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ అధికారులు ప్రజా ప్రతినిధులకి జీతాలు ఇవ్వటం చేతకాక పోరాటం చేస్తున్నా వారిని అరెస్ట్ చేసి జడ్జి దగ్గర హాజరు పెట్టి 14 రోజులు రిమాండ్ విధించి 10 మంది సిఐటియు కార్మిక సంఘము సిపిఎం నేతల్ని జైలుకి పంపటం సిగ్గుచేటని విమర్శించారు. తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలో నాలుగు నెలల కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అట్లానే పారిశుద్ధ్య కార్మికులు అట్లానే వాలంటీర్లు వేళకి జీతాలు ఇవ్వని నేపథ్యంలో సిఐటి కార్మిక సంఘము సిపిఎం పార్టీ నేతలు గత నాలుగు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి మొన్న శనివారం మొత్తం మంగళగిరి పట్టణం పరిధిలో పాదయాత్ర చేసి ప్రజానీకానికి సమస్య తెలియజేయడం కోసం పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ కార్మిక సంఘాల నాయకుల్ని మున్సిపల్ కార్మికులని అక్రమంగా అరెస్టు చేసి సాయంత్రం పూట 9 గంటల వరకే పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లు నిర్బంధించి మొత్తం 14 మంది పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు ఎవరి మీద పెడతారు? ఎవరైనా పెద్ద పెద్ద నేరాలు చేస్తే, లేదు పెద్ద పెద్ద అత్యాచారాలు చేస్తే, లేదు మర్డర్ కేసులు ఉంటే వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. కానీ అయ్యా న్యాయబద్ధంగా నాలుగు నెలల కాలం జీతం ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి కార్మిక సంఘాల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టి నిన్న ఆదివారము మొత్తం ఆన్లైన్ ద్వారా కోర్టులో హాజరుపరిచి 14 రోజులు డిమాండ్ పంపించిన పరిస్థితి ఉంది. 14 రోజులు రిమాండ్ అంటే కార్మిక సంఘాల నాయకులు వెళ్ళని 14 రోజులు జైళ్ళకు పంపించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అట్లానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా సిఐటియు సిపిఎం ఈ సంఘాలుగా మేము మొత్తం ఈ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ పట్టణ పరిధిలో ఎవరైతే కార్మిక సంఘాల నేతలు సిపిఎం నేతల్ని అరెస్టులు చేసి జైలుకు పంపించారో ఈ ఘటనను నిరసిస్తూ నల్ల రిబ్బన్ల ద్వారా మొత్తం నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే ఈ అక్రమ అరెస్టులు జైళ్ళకు పంపించడానికి ఖండిస్తున్నాం. ఈరోజు మేము